सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरुं जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहु। నారద భక్తి సూత్రాల్లో రెండవ అధ్యాయం, దాన్ని కంప్లీట్ చేసాం. మూడవ అధ్యాయం ఇక్కడ భక్తి లక్షణాలను గురించి దేవర్షి నారదులు సవివరంగా మనకు చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు వారు కాకుండా ఇతర ఆచార్యుల అభిమతం ఏమిటి, ఆ పరాభక్తి లక్షణాలు, పరాభక్తి యొక్క నిర్వచనంగా ఇతర ఆచార్యులు ఏం చెప్పారు, ఆ విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము. ఉదాహరణకు చూసాము, పరాశర పుత్రుడైన వ్యాస మహర్షి భాగవత పురాణాన్ని రచించారే, ఆయన ఏమన్నారు అంటే పూజాదిశ అనురాగ అని చెప్పారు. ఆ భగవంతుణ్ణి పూజ చేయడం, పూజా ఇత్యాది చేయడం, దాంట్లోనే ప్రేమ అనురాగం, అదే భక్తి అని చెప్తారు. భగవంతుడంటే అత్యంత మనోహరమైన రూపమున్న వాడు, ఆ భగవంతుని ప్రేమించకుండా ఇంకా దేనిని ప్రేమించగలం, అది మమ్మల్ని ఆకర్షిస్తుంది ఆ భగవంతుడి యొక్క అపూర్వ రూపం. ఆ ఆకర్షణతో ఆకట్టుకున్న మన మనస్సు భగవంతుని పూజించాలి, ఆ రూపాన్ని పూజించాలి, ఒక మూర్తి లేదా ఒక పటాన్ని పెట్టుకొని మనం పూజ చేస్తాం, ఇది ఒక విధమైన భక్తి అని చెప్పారు. ఇది కాయికమైన, శారీరకంగా మనం భగవంతుని పూజించడం. దానికి తర్వాత వాక్కు ద్వారా భగవంతుని ఎలా పూజిస్తాము అని దానికి తరువాతి సూత్రంలో గర్గ అనే ఆచార్యులు, ఆయన శ్రీకృష్ణుడికి నామకరణం చేసిన ఆయన చెప్పారు. పూజ అని చెప్పకుండా కథాదిశ అనురాగ అన్నారు. కథ అంటే భగవంతుడి కథ, భాగవత కథ, హరికథ, ఇవి శ్రవణ మననం చేయడము, తర్వాత ఆ బాల్య కథ, భగవంతుడి యొక్క లీల, దానిని గురించి పాడడము, సంకీర్తనం చేయడము, ఇవన్నీ అది వాచికంగా అంటే వాక్కు ద్వారా భగవంతుని ఎలా మనము అర్చించవచ్చు, భగవంతుని ఆ పరాప్రేమ ఎలా మనకి కలుగుతుంది అని. దానికి తరువాతి సూత్రంలో ఇంతే చాలదు, షాండిల్య అనే ఆచార్యులు చెప్తారు, ఇంత చాలదు, ఇంకా ఆత్మచింతనతో కూడి ఉండాలి. మనం చేస్తున్న పూజ లేదా ఇత్యాది ఇవి కథ శ్రవణం అవంతా అంత మాత్రమే కాకుండా మనం ఆత్మచింతనతో చేయాలి. అంటే భగవంతుడు సాక్షాత్ పరమాత్మను అనుకొని మనమందరూ ఆత్మస్వరూపులు అని తెలుసుకొని చేయడమే నిజమైన భక్తి అని ఆయన అభిప్రాయం, ఆయన కూడా చెప్తారు. ఇలా చెప్తున్న ఆ అన్ని విభిన్న భావాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో ఒక్కొక్క విధంగా భగవంతుడి ఆ ప్రేమ లక్షణాన్ని, భగవంతుని ఎలా పొందొచ్చు దానిని వర్ణించారు. కానీ ఇప్పుడు తర్వాత మనకు ప్రశ్న వస్తుంది, అలా అయితే నారదుడి అభిమతం ఏమిటి, ఈ గ్రంథాన్ని రాసిన ఆయన ఏం చెప్తున్నారు అని ఆ విషయానికి వస్తే, నారదుడు ఏమన్నారు, నారదస్తు తదర్పిత అఖిల ఆచరత తద్విస్మరణే పరమ వ్యాకులత ఇతి అని చెప్తారు. అంటే నారదుడు ఏం చెప్పారంటే, భగవంతుడికి సమస్త సమగ్ర కార్యలు మనం ఏం చేస్తామో అన్నీ ఆయనకి అర్పించడం. అంటే ఇక్కడ కాయ, వాక్కు, మనస్సు ఇవి మూడు కూడా అయిపోయింది, ఇంకా సంపూర్ణంగా అన్ని విధంగా భగవంతునికి ఆత్మచింతనం అంటే మానసికంగా చేస్తాము, పూజ అంటే కాయికంగా చేస్తాము, కథాదీశు అంటే వాక్కు అయింది, కాయ వాచ మనస్సు చేసిన అన్ని కర్మలు అన్నిటినీ కలిపి సమగ్రంగా మనం చేసిన కర్మలంతా భగవంతుడికి సమర్పించడం. యద్యద్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటాం. ఏ మనము పని చేస్తామో
అన్నీ నీకు సమర్పిస్తాము. మన పూజలు కూడా చెప్తాం. ఇత పూర్వం ప్రాణబుద్ధి దేహధర్మాధికారతో జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థాసు మనసావాచ కర్మణ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిష్ణ యత్కృతం యదుక్తం యత్స్మృతం తత్సర్వం బ్రహ్మార్పణం భవతు స్వాహ. ఏమి మన శరీర మనస్సు బుద్ధి ద్వారా ఏమేమి చేశామో, ఏమేమి మంచి ఆలోచనలు తలుచుకున్నామో, అన్నిటినీ మనం భగవంతుడికి సంపూర్ణంగా సమర్పణ చేయడం, అదే భక్తి అని నారదులు చెప్తారు. నారద తు అంటే ఇప్పుడు అయితే అని, కానీ అలా అర్థంలో వస్తుంది. నారదులు తత్ అర్పిత, తత్ అనే శబ్దాన్ని ఎప్పుడు మనం భగవంతుడు పరమాత్ముడు లేదా పరబ్రహ్మ వస్తువుకి తత్ అంటాం. తత్ అర్పిత అంటే ఆయనకు సమర్పించిన. తత్ అర్పిత సకల ఆచరత అంటే అన్ని ఆచరణలు, మనం చేస్తున్నది శరీరం మనసు బుద్ధి ద్వారా చేస్తున్న అన్ని పనులు, అన్ని మన కర్మలు అన్నీ ఆయనకు సంపూర్ణంగా మనం సమర్పిస్తాం. అలా చేస్తే ఏమవుతుంది, మనం నిరంతరం భగవంతుని స్మరించవలసి వస్తుంది. ఒక క్షణం కూడా మనం భగవంతుని మర్చిపోలేము, అలాంటి పరిస్థితి వస్తుంది. అలా ఉన్నప్పుడు అలా ఆత్మసమర్పణ, మన సంపూర్ణంగా మమ్మల్ని మేము భగవంతుడికి సమర్పించగలుగుతాం. అలా ఉంటే ఇప్పుడు ఒక క్షణము ఆయనని మర్చిపోలేము. ఒక క్షణం మర్చిపోయినా తత్ విస్మరణే అంటే ఆ భగవంతుని ఒక క్షణం మాత్రమైనా మర్చిపోయినా పరమ వ్యాకులత ఇది, తీవ్రమైన దుఃఖము వేదన బాధ మనసుకి కలుగుతుంది. ఒక క్షణము భగవంతుని ఆలోచించకుండా ఉండలేము. అటువంటి స్థితి అదే పరాభక్తి, అదే భక్తి లక్షణం అని నారదులు చెప్తున్నారు. అంటే భగవంతుడే మనకి అన్నీ ఇచ్చాడు కదా, ఈ శరీరాన్ని మన ఇంద్రియాలని భగవంతుడే ఇచ్చాడు. అంటే ఆయన ఇది మనకి గిఫ్ట్గా ఉపహారంగా ఇచ్చాడు, దానిని భగవంతుడికే మనం సమర్పిస్తాం. కళ్ళు ద్వారా ఆయనని దర్శించడము, మన శ్రవణేంద్రియ ద్వారా ఆయన గురించి వినడము, మాటల ద్వారా స్తుతించడము పాడడము, ఇలా ప్రతి ఒక్క మన శరీరం ద్వారా ఆయనను అర్చిస్తాము. ఎప్పుడూ ఆయన గురించి తలుచుకుంటాము, ఆయన మర్చిపోము. ఇది నిజమైన, ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకే మనము వేరే రూపంలో తిరిగి ఇస్తాము. ఇది మన ప్రేమతో మనం ఇస్తాము, అదే మన ఉపహారం అని ఇక్కడ చెప్తున్నారు. ఇలా అన్నిటినీ సమర్పించడమే భగవంతుడికి సమర్పించడం, ఆయనను మర్చిపోకుండా ఉండడం, అనవరతము ఆయనను నిరంతరంగా స్మరిస్తూ ఉండడం, అదే ఆ భక్తి యొక్క లక్షణం. దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు, ఎలా శ్రీరామకృష్ణులు చెప్తారు ఎన్నోసార్లు. ఉదాహరణగా ఒక మనకి పళ్ళు పంటి అలా నొప్పి వచ్చినప్పుడు మనం ఏ పని చేస్తున్నా ఎప్పుడు మనకు అది గుర్తుంటుంది. మనం వేరే ఏదో మాట్లాడుతున్నాము, ఎక్కడో వెళ్తున్నాము, అది ఎప్పుడు మనకి లోపల నుంచి ఆ నొప్పి ఉన్నది అనేది గుర్తుకు వస్తుంది. అలాగే ఈ భగవంతుడి స్మరణ అనేది కూడా నిరంతరంగా మనలో ఉండాలని. నిజంగా మనం ఎవరినైనా మనం ప్రీతిస్తే, ఎవరైనా మనకి చాలా ఇష్టం అనుకోండి, మనం ప్రయత్నించకుండా ఎప్పుడూ మన మనసు అటు వెళ్తూ ఉంటుంది, ఆ వాళ్ళ ఆలోచనే వస్తుంది. ఇప్పుడు ఒక తల్లి శిశువు జన్మించింది అనుకోండి, ఎప్పుడూ ఆ శిశువు గురించి ఆలోచిస్తుంది, ఒక క్షణము ఇటు అటు వెళ్ళదు, ఎప్పుడు అదే ఆలోచన, ఎక్కడ వెళ్ళినా అదే ఆలోచన. అలాగే భక్తుడు కూడా భగవంతుని గురించి ఎంత ప్రేమతో ఆలోచిస్తారంటే ఎటువంటి ఏమి జరిగినా ఇంకా ఏమీ లెక్కించడు లక్షించడు అలా ఉంటాడు. సర్వస్వాన్ని భగవంతుడి కోసం త్యజిస్తాడు. ఇంకా ఒక ఉదాహరణ కూడా ఇస్తారు, రెక్కల పురుగులు ఎలా అగ్ని చూస్తే నిప్పులు చూస్తే జస్ట్ వారు అక్కడ వెళ్ళి దుమికేస్తాయో, ప్రాణం పోతుంది అని భయపడకుండా దుమికేస్తాయో, అలాగనే ఆ చీకటి దగ్గర ఇంకా వెళ్ళలేదు అలాంటి ఉంటుంది. అలాగే ఈ వ్యక్తి కూడా భగవంతుని వైపే ఎప్పుడు వెళ్తాడు, ఆ భగవద్ ఆలోచన మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీరామకృష్ణులు అంటారు, వేరే మాటలు రుచించవు. ఆ ఒక వ్యక్తి ఎక్కడ ఆధ్యాత్మిక మాటలు సంభాషణ జరుగుతున్నాయో ఆ విషయాల్ని మాత్రమే వింటాడు, ఇతర ఆలోచనలు వస్తే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఆ తీవ్ర వ్యాకులత ఎలా ఉంటుంది దానికి చెప్తారు ఒక శ్రీరామకృష్ణ. ఇంకో ఉదాహరణ ఇచ్చారు, ఒక ఉద్యోగం లేని వ్యక్తి ప్రతిరోజు ఆఫీస్ కచేరీలకు తిరుగుతాడు, ఒక అర్జీ తీసుకొని అక్కడ ఇస్తాడు అప్లికేషను. అక్కడ ఈరోజు ఏమి ఉద్యోగం లేదు అని తెలిసింది,
మరలా మరుసటి రోజు అక్కడికే వెళ్తాడు, ఇంకొక ప్రదేశానికి వెళ్తాడు, ప్రతి చోట తిరుగుతూనే ఉంటాడు. ఎంతవరకు ఆయనకి ఏదైనా ఒక మంచి ఉద్యోగం లభిస్తుందో అంతవరకు తిరుగుతూనే ఉంటాడు. అలాంటి స్థితి ఈ భక్తుడికి. ఎప్పటి వరకు మనం ఆ భగవంతుని దర్శించలేము, ఎప్పటి వరకు ఆయన స్పర్శ దానిని మనకు రాలేదు, అంతవరకు మర్చిపోకుండా ఎప్పుడు ఆ ఆలోచన అది మనకి వస్తూనే ఉంటాయి అని చెప్తున్నారు. ఈశ్వరుడు కాకుండా ఇంకా వేరే ఏ ఆలోచన కూడా మనలో రాదు. అంటే ఒక క్షణం విస్మరిస్తే ఏమవుతుంది అంటే మనలో వెంటనే వేరే ఆలోచనలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనలో అహంకారం కానీ కర్తృత్వ బోధం ఇవంతా వచ్చేస్తాయి. నిరంతరము భగవంతుని స్మరిస్తూ ఉంటేనే ఇతర ఆలోచనలు కలగవు. మనం కొద్దిగా మనసుని కొంచెం అలా లూస్గా వదిలేసామనుకోండి, అప్పుడే వేరే ఆలోచనలు అక్కడ మనసును పూర్తిగా నిండి మనకి ఇంకా భగవంతుడిని మర్చిపోయే ఒక అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇటువంటి భక్తుడు అలా ఎప్పుడూ భగవంతుడి ఆలోచనలో ఉంటాడు. ఇప్పుడు ముందు చెప్పిన మూడు సూత్రాలలో భగవంతుని ఒక్కొక్క భావంతో ఎలా మనం ఆరాధించి ఆ భక్తుడి లక్షణాన్ని చెప్పారు. ఒక వ్యక్తి కాయ, ఇంకొక వ్యక్తి వాక్ ద్వారా, ఇంకొక వ్యక్తి మానసికంగా, అలా ఇక్కడ అవన్నీ లక్షణాలు కలిపి సంపూర్ణంగా మనం చేసే పని అంతా, మన ఆలోచనలు అంతా నిరంతరము జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థ అన్నాం, ఏ అవస్థలో ఉన్నా ఆ భగవంతుని తలుచుకుంటూ ఉంటాము, ఆయనకి సమర్పిస్తూ ఉంటామే, అది ఆ నిజమైన భక్తి అని ఇక్కడ చెప్తున్నారు. అన్ని వేళలా భగవంతుని స్మరిస్తామంటే కళ్ళు తెరిచినా కళ్ళు మూసి ఉన్నా, లేచి ఉన్నా, ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉన్నా, వేరే ఏ పనిలో మగ్నంగా ఉన్నా, ఒక్క మనస్సు అంశం మాత్రం ఆ భగవంతుని మీద ఎప్పుడు పెట్టి అది నిజమైన భక్తుడి లక్షణం. ఇలా చెప్పినప్పుడు మనం అనుకోవచ్చు, అటువంటి వ్యక్తులు నిజంగా ఉంటారా, ఇవంతా ఊరికే చెప్తున్నారేమో మాటలకి అంతేగాని నిజంగా అలాంటి వ్యక్తులు ఉంటారా అని మనకి సంశయం కలుగుతుంది. అందుకే తరువాతి సూత్రంలో నారదులు చెప్తారు, అస్తి ఏవమేవం, ఇలాంటి భక్తులు ఉన్నారు, ఇలాంటి భక్తి నిజంగా ఉదాహరణలు మనం చూపించగలము ఉన్నారు అని చెప్తారు. భగవంతుని మాత్రమే కోరుకుంటా ఉన్న, వేరే ఏవి ఆలోచన లేకుండా ఉన్న అటువంటి భక్తులు కూడా మనకి ఉన్నారు. ఎలా భక్తులు భగవంతుని ప్రార్థించాలి, శ్రీరామకృష్ణులే మనకి దాన్ని నేర్పిస్తారు. ఓ అమ్మకు ప్రార్థనలో చెప్తారు, అమ్మ ఇదిగో నీ ధర్మం, ఇది నీ అధర్మం, ఈ రెండూ తీసుకొని శుద్ధ భక్తి నీవు, ఇది నీ జ్ఞానము, ఇది అజ్ఞానము, రెండింటినీ తీసుకొని శుద్ధ భక్తిని మాత్రం ప్రసాదించు, ఇది పవిత్రత, ఇది అపవిత్రత, ఇది పాపము, ఇది పుణ్యము, అన్నిటినీ నువ్వు తీసుకొని ఆ శుద్ధ భక్తి మాత్రమే నాకు కలిగేటట్లు చెయ్యి అని భక్తుడు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. అంటే ఈ భక్తిలో వేరే ఏ ఆసక్తి ఉండదు. ఇంకా ఏమైనా కావాలి అనే భగవంతుడితో సాధారణ భక్తులు ఎప్పుడు ఒక వ్యాపారం లాగే నేను ఇంత ఇస్తే నువ్వెంత తిరిగి ఇస్తావు అనే విధంగా ఉంటారే, అలాంటి భక్తి కాదు. ఇది అత్యుచ్చమైన స్థలానికి చెందిన ఈ భక్తి. ఇక్కడ సంపూర్ణంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నువ్వు ఏమిచ్చినా లేకపోయినా నాకేమది అవసరం లేదు అనే భావం ఇక్కడ ఉంటుంది. అటువంటి భక్తి ఎలా ఉంటుంది అని భాగవతంలో భాగవత ధర్మం అంటే ఏమి అని వర్ణిస్తూ ఇలా చెప్తారు, అటువంటి వ్యక్తి యొక్క భక్తుడి చిత్తం ఎప్పుడూ ఇష్టంలో లీనంగా ఉంటుంది అని వర్ణిస్తారు. అప్పుడు ఆ భక్తుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు నిష్కామ కర్మ లేదా ఇష్టదైవ యొక్క ప్రతిమా చిత్రపటాన్ని పూజించడమో, ఆ భగవంతుని ఎప్పుడు దర్శించడము, స్పర్శించడము, పూజా స్తుతి వందనం లేదా నామకథ శ్రవణము, హరికథ చేయడము, లేదంటే సాధు సాంగత్యము, ఇలాంటి విభిన్న కర్మలలో తనను ఆయన ఎప్పుడూ అలా ఇన్వాల్వ్ చేసుకొని ఉంటాడు. ఎప్పుడూ ఆ ఆలోచనలోనే ఆ భావంలోనే ఉండిపోతాడు. అలాంటి ఎగ్జాంపుల్స్ మన ఉదాహరణలు నిజంగానే ఉన్నారు అని చెప్పి, అలా అయితే చెప్పండి ఎవరున్నారు చూపించండి అని మనం అడగొచ్చు. తరువాతి సూత్రంలో ఆయన చెప్తాడు, యథా వ్రజగోపికానాం అని చెప్తారు.
21వ సూత్రంలో యథా వ్రజగోపికానం, వ్రజగోపికలో అటువంటి భక్తి ఉండేది అని. ఇతర అన్ని అందరిలో చూసాము, ప్రహ్లాదుడి భక్తి చూస్తున్నాము, ధ్రువుడి భక్తి చూస్తున్నాము, ద్రౌపది, కుంతి అందరూ గొప్ప గొప్ప భక్తులే. ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో భగవంతుని ఆరాధించారు. కానీ వ్రజగోపికల ప్రేమ అనేది అత్యుచ్చమైన ప్రేమ అని చెప్తారు. వారేమో అంటే భగవంతుని విభిన్న భావాలలో ఆరాధించవచ్చు. వాత్సల్య భావంతో తల్లి తన సంతానంలాగే, తల్లిదండ్రుల సంతానంలాగే, లేదా సఖ్యభావంతో భగవంతుడు నా అత్యంత ప్రీతిపాత్రుడైన మిత్రుడు అనుకొని, లేదా దాస్యభావంతో భగవంతుడు మన స్వామి నేను భృత్యుడు అనే భావంతో, ఇలా శాంత భావంతో, మళ్ళా మధుర భావంతో, ఇలా విభిన్న భావాలతో భక్తులు భగవంతుని అర్చిస్తారు. ఈ మధుర భావం అనే భావంలో ఈ అన్ని భావాల ఒక కలయిక అక్కడ ఉన్నది అని చెప్తారు. అంటే ఇది అత్యుచ్చ స్థితి. సాధారణ వ్యక్తులకు అది సహజంగా లభ్యమవ్వదు. కామం అనేది కించిత్ మాత్రం మన మనసులో ఉంటే ఆ పరాప్రేమ అనేది నేను అర్థం చేసుకోలేము అని కూడా స్వామి వివేకానందుడు శ్రీరామకృష్ణుడు ఎన్నోసార్లు చెప్తారు. ఈ గోపికుల ప్రేమను ఇక్కడ చాలా వివరంగా వర్ణిస్తారు. యథా గోపికానా, దాని గురించి కొద్దిగా మనము ఆలోచిస్తే విశేషంగా ఆ రాసలీల సమయం వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు వారిని మురళీవాదనంతో ఆయనను ఆకర్షించాడు. అప్పుడు వారందరూ తమ సంసారాన్ని, తమ సంసార ధర్మాన్ని మరచిపోయి ఒకే పరుగులు తీస్తారు. అంటే వాళ్ళలో ఎక్కువ మంది వివాహితులే, వారికి సంతానం కూడా ఉంటాయి. తర్వాత వారు ఎన్నో ఆవులు చూసుకోవాలి, ఇంటిలో వంట చేయాలి, ఎన్నో పనులు ఉంటాయి. అప్పుడు ఏది చేస్తున్నా భర్తకు వడ్డిస్తున్నారు, పాలు తాగిస్తున్నారు, ఇంకా నిప్పు మీద ఆ పాలు పెట్టారు, అన్ని పనులు మర్చిపోయి సంపూర్ణంగా భగవత్ ప్రేమతో వారి శరీరాన్నే మర్చిపోతారంట. గోపీలు తమల్ని అలంకరించుకుంటారే, అది కూడా భగవంతుడి కోసమే. అది కూడా వారు అంటారు, ఒక్క చెవి ఆభరణాన్ని ఇంకో చెవికి పెట్టారు, ఒక చేయిలో పెట్టుకోవాలి అది కాళ్ళకు వేసుకున్నారు. అంటే సంపూర్ణంగా మనస్సంతా గోవిందుడి వైపు, మాధవుడి వైపు పరిగెత్తుతుంది. అప్పుడు ఇంకా వేరే ఏ ఆలోచన లేకుండా భగవంతుడి దగ్గర అలా వెళ్తారు. అలా మధ్యరాత్రి సమయంలో వారు నిర్భయంగా ఎవరి కోసం ఎవరు వేచి ఉండకుండా ఒక్కొక్కరే వెళ్ళిపోతారు అక్కడికి. అలా వెళ్ళినప్పుడు భగవంతుడు మొదట వారికి దర్శనమేమో ఇస్తాడు, వారితో బాగా సంభాషిస్తాడు. కానీ తరువాత వారిని మరలా మీరు వెళ్ళిపోండి, మీరు చేసినది తప్పు, ఎందుకు ఇక్కడ వచ్చారు అని ఎన్నో సలహా అని వారికి ఇస్తాడు. అయినా వారు వెళ్ళకుండా అక్కడే ఉండిపోతారు. అంటే నువ్వే నా అత్యంత ప్రీతిపాత్రుడివి, నిన్ను వదిలి మనకి వెళ్ళడానికి ఇంకో స్థానం లేదు అనే, అంటే భర్త మన కర్తవ్యం అంతా అవంతా సెకండరీ అనుకోండి, భగవంతుడి పట్ల మన కర్తవ్యమే మనకి ప్రథమ కర్తవ్యం. భగవంతుడే మనకి అన్ని, తల్లి తండ్రి భర్త సంతానం అన్ని భగవంతుడే అనే భావంతో వారు ఉన్నారు. అందుకే వారు తిరిగి వెళ్ళకుండా అక్కడ ఉండిపోయారు. ఆ తరువాత భగవంతుడు వారి యొక్క అపూర్వ ప్రేమను చూసి ఆయన సంతుష్టుడై వారికి దర్శనమిచ్చి వారితో రాసలీల చేశాడు అని వింటాం. అయితే అప్పుడు ఏమైందంటే వీరి మనసులో కొద్దిగా అహంకారం వచ్చిందంట. భగవంతుడు మమ్మల్నే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనుకున్నారు. అంటే ఇతర ఈ జగత్తులో ఎందరో ఉన్నారు, అందరికంటే మనం చాలా భాగ్యవంతులు, భగవంతుడు మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని కొద్దిగా అహంకార భావం వచ్చిందంట. ఆ భావం వచ్చిన వెంటనే భగవంతుడు వారిని వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఏ వేరే భావం వస్తే ఆ భగవంతుడి పట్ల తీవ్ర ప్రేమ, ఆ వ్యాకులత, దాన్ని చూసి దర్శనమిచ్చాడు. ఇంకా వేరే భావం మనలో కామ, క్రోధ, లోభమోహ, ఏదైనా ఈర్ష, అహంకారం ఏదైనా భావం కలిగిందనుకోండి, ఇంకా భగవంతుడికి అక్కడ స్థానం ఉండదు, భగవంతుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు అని చూపించడానికి, వారికి నేర్పించడానికి. ఈ అహంకారం కూడా మంచిది కాదు, భగవంతుడు నా వారు
అందరి కంటే ఎక్కువగా నావాడు, నేను అందరి కంటే గొప్ప అనే భావం కూడా రాకూడదు అక్కడ. అలాంటి ఒక భావంతో భగవంతుడు అంతర్ధానం అయిపోయారంట. అప్పుడు గోపికల స్థితి ఎలా ఉంది, ఆ వ్యాకులత అని ఇక్కడ చెప్పారే, ఆ క్షణమాత్ర విస్మృతి కలిగితే పరమ వ్యాకులత ఐతి అని. ఆ వ్యాకులత అనేది ఎలా ఉన్నది అనేది అక్కడ మనకి డీటెయిల్గా వర్ణన మనకి లభిస్తుంది. వారు ఆ మధ్యరాత్రిలో ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు అని వెతుకుతూ వెతుకుతూ ఇక్కడ అక్కడ తిరుగుతున్నారు. వారు ఎక్కడ చూసినా వారికి అంటే ఇంకా ఏడుపు, ఒకే ఏడుపు. ఇంకా ఒక్క క్షణము వారికి ఇంకా ఏమీ నచ్చదు. తిరిగి వారి స్వస్థానానికి వెళ్ళిపోలేరు. అక్కడ ఏం చేయాలి, ఎవరి కోసం సర్వస్వాన్ని త్యజించి వచ్చారో ఆయన ఇలా వారిని వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వారు ఏం చేయాలి జీవితంలో తెలియక అటు ఇటు రాత్రంతా అలా తిరుగుతూనే ఉంటారంట. అక్కడ ఏ వ్యక్తిని చూసినా, ఏ వస్తువుని చూసినా వారికి శ్రీకృష్ణుడే స్మృతికి వస్తాడు. ఒక పెద్ద వృక్షాన్ని చూస్తాడు, వారు అనుకుంటారు ఇది తపస్వి, ఎవరో తపస్సు చేస్తున్నారు, ఆ శ్రీకృష్ణుని గురించి తపస్సు చేస్తున్నాడు, నిశ్చయంగా ఈ వ్యక్తికి భగవంతుడి దర్శనం లభించే ఉంటుంది అని అడుగుతారు ఆ వృక్షాన్ని. నువ్వు భగవంతుని శ్రీకృష్ణుని చూసావా అని ప్రశ్నిస్తారు. ఆ తర్వాత అక్కడ గడ్డి ఉంటుంది, తృణం, అది చూసి అనుకుంటారు ఇది భగవంతుని పాదస్పర్శనతో రోమాంచితంగా ఉన్నది అని. వారి అంటే వారి మనసులో అలాంటి భావాలే వస్తాయి. ఇవి ఎందుకు ఇలా ఉన్నాయంటే భగవంతుని స్పర్శనం, భగవంతుడు వీరి మీద నడిచిపోయాడు, వారి పాదస్పర్శనం కలిగింది, అప్పుడు వారు రోమాంచనం కలిగింది, చాలా ఆనందంతో ఉన్నాయి, వాళ్ళకి ప్రాణం ఉంది అనేటట్లు వాటిని ప్రశ్నిస్తారు. నువ్వు భగవంతుని ఆ పాదస్పర్శతో ఇలా ఆనందంతో ఉన్నావా, మీరందరూ ఉన్నారా, మీరు ఎక్కడ చూశారు, ఆయన ఎక్కడున్నారు చెప్పండి అని. ఒక మాధవీ లత దాన్ని చూసి అడుగుతున్నారంట. మాధవి అంటే లక్ష్మీకి ఇంకో పేరు. మాధవుణ్ణి నువ్వు చూసావా, మాధవి అనే పేరు వింటేనే మాధవుడు గుర్తుకు వస్తాడు. ఏ వస్తువుని చూసినా, ఏ వ్యక్తిని చూసినా ఆ భగవంతుని స్మృతి మాత్రమే కలుగుతుంది. అలా వారు ప్రశ్నిస్తూ ఉంటారు, ఎక్కడ నువ్వు శ్రీకృష్ణుని చూసారా అని ఒకే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరు ఏమి ఆన్సర్ చేయరు, కానీ ఇంకా వారు వెతుకుతూనే వెతుకుతూనే ఉన్నారు. తర్వాత అంటారు వారి మైండ్ ఎలా అయిపోయిందంటే ఎప్పుడు ఆ శ్రీకృష్ణుని అన్ని చోట్ల చూస్తున్నారంట. అంటే వారు నేనే శ్రీకృష్ణుడిని అనుకునే స్థితికి వచ్చేసారు. అంటే ఇది అద్వైత భావంలో చెప్తారు. చివరికి భక్తుడు భగవంతుడితో ఒక ఐక్యతా భావం వస్తుంది, నేనే ఆయన భగవంతుడు, ఏ భక్తుని నేను భగవంతుని పూజిస్తున్నానో నేను ఆ భగవంతుడు వేరు కాదు, నేనే ఆ భగవంతుని, ఆ జీవ బ్రహ్మైవ నాపరం, అహం బ్రహ్మాస్మి అనే అత్యుచ్చ భావం ఈ గోపికలకు వస్తుంది. అప్పుడు వారేం చేస్తారు అంటే వారు నేనే శ్రీకృష్ణునేని వాళ్ళ మధ్య వారు ఆ గోపికల లీలను వారు అభినయం చేస్తూ, అంటే నేను గోవర్ధనగిరిని ఎత్తుతున్నాను అని ఒక గోపి అనుకుంటుంది, ఇంకో గోపి ఇంకో కాళీయ మర్దనం చేస్తున్నట్లు ఉంది, ఇంకో ఇలా ఒక్కొక్క గోపి ఇంకో గోపిలతో ఒకరు నువ్వు సఖి నేను కృష్ణుడు అలా ఒక భావం వారికి వచ్చింది. అంత వారు భావ ఆ ఐక్యతా భావం, శ్రీకృష్ణుడు ఒక తాదాత్మ్య భావాన్ని వారు అనుభవించి ఆ శ్రీకృష్ణుడి లీల అంతా అభినయిస్తూ వారు ఉన్నారంట. అటువంటి వారు ప్రేమ దాన్ని చూసి భగవంతుడు మరలా వారికి దర్శనమిచ్చాడు. ఆ రోజు వారితో రాసలీల ఆయన ఆడాడు అని మనం వింటాం. దీనికి ముందు కూడా మనం చూస్తాము, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ రాసలీల తర్వాత అనేది, అంటే ఆయనని తీసుకెళ్ళడానికి అక్రూరుడు వచ్చాడు, వచ్చి కృష్ణ బలరాముడి ఇద్దరిని రథంలో తీసుకొని మథురకి వెళ్ళిపోవాలి అని వచ్చాడు, కంసుడి ఆదేశం మేరకు వచ్చాడు. అప్పుడు గోపికలు అందరూ ఆయనని అడ్డుగా నిలిచి ఆయన ఎవరు వెళ్ళనివ్వరు, చక్రాన్ని పట్టుకుంటారు, వెళ్ళనివ్వరు అని అలా ప్రయత్నిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనకి కూడా తెలుసు శ్రీకృష్ణుడు పరమాత్ముడు, ఆయన సర్వాంతర్యామి, ఈ వీరి మనస్సులో ఉన్న ఆ తీవ్ర బాధ ఆయనకి బాగా తెలుసు కాబట్టి తన
భక్తులలో శిష్యులలో ఒకరైన ఉద్ధవుడు ఉద్ధవుడిని పిలిచి వారికి చెప్తాడు, నువ్వు అక్కడ వెళ్ళి బృందావనానికి వెళ్ళి ఆ గోపికల మనసుని కొద్దిగా ఆయనకు వారికి సాంత్వన కలిగేటట్లు నువ్వు చేసిరా అని ఆయనను పంపిస్తారు. ఉద్ధవుడు మహాజ్ఞాని, శ్రీకృష్ణుడు సఖుడే, ఆయన సఖుడే, ఎప్పుడూ శ్రీకృష్ణుడితో ఉంటాడు. కానీ ఆయనలో జ్ఞానమిశ్ర భక్తి ఉన్నది, ఆయన భక్తుడైన జ్ఞానమిశ్ర భక్తి. అందుకే ఆయనకి మొదట ఈ గోపికల ప్రేమ అదంతా ఆయనకి అర్థం అవ్వలేదు. ఆయన వారి దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ ఏడుస్తున్నారు, అందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. గోపికలు, ఆ గోపాలకులు, పిల్లలు అందరూ ఆయన దగ్గరికి వచ్చి, మన కృష్ణుడు ఎలా ఉన్నాడు, మమ్మల్ని మర్చిపోయాడా, ఇంకా గుర్తుకు తెచ్చుకుంటున్నారా అని ఒకే ఏడుస్తూ ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. తర్వాత ఆ ఉద్ధవుడిని తీసుకెళ్ళి మథుర అక్కడ బృందావనంలో ప్రతి ఒక్క చోట ఎక్కడ ఆ లీల జరిగిందో అక్కడంతా వారికి చూపిస్తారు. ఇక్కడ కృష్ణుడు ఇలా చేశాడు, అక్కడ అలా చేశాడు, ప్రతి ఒక్క స్థానం వారికి శ్రీకృష్ణుడితో ఆ ఆలోచనతో సంబంధించి అలా కనెక్షన్ ఉంటుంది. ఎక్కడ ఆయన ఏం చేశాడు అవంతా ఉద్ధవుడికి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత కొంతమంది ఇంకా ఎన్నో ప్రశ్నలు అడుగుతారు, శ్రీకృష్ణుని గురించి నానా ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ఉద్ధవుడు మొదట అంటారంట, మీరందరూ ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్ముడు, మీరేమో ఆయనను ఒక సాధారణ వ్యక్తి అనుకున్నారా, ఆయన మీ అందరి హృదయాంతరాల్లో ఉన్నారు కదా, ఆయనను మీరు ధ్యానం చేస్తే ఇప్పుడే మీరు ఆయనని చూడొచ్చు, అలా చూడవచ్చు, మీరు ఎందుకు ఏడ్చి ఇలా భగవంతుని నేను ఆయన ఆ విరహాన్ని మనము సహించలేకపోతున్నాము అని ఏడుస్తున్నారు, ఎందుకు ఇలా కష్టపడుతున్నారు, అలాంటి అవకాశం ఎందుకు, మీరు ఇప్పుడే ఇక్కడే కూర్చొని కళ్ళు మూసి భగవంతుని ధ్యానం చేయండి, మీకు భగవంతుడు ఎక్కడే దర్శనమిస్తారు కదా అని బోధించడానికి ప్రయత్నిస్తాడంట. అప్పుడు ఆ గోపికలు అంటారు, మా శరీరం, మనస్సు, బుద్ధి అంతా ఆయనకు సమర్పించాం, మాది అనే మనసు వేరుగా ఉంటే కదా ఆయనను గురించి ధ్యానిస్తాం, ఇంకా మాది అని చెప్పడానికి ఏమీ లేదు, ఈ శరీరం, మనసు, బుద్ధి అంతా సంపూర్ణంగా సమర్పించేశాము, ఇంకా ఏమీ చేయలేము, ఈ చెయ్యితో, ఈ మనసుతో, ఈ బుద్ధితో ఇంకా ఏమీ చేయడానికి లేదు, అలా ఉంటారు వారు. సంపూర్ణమైన ఆ శరణాగతి, ఆ సమర్పణ అంటే గిరీష్ చంద్ర ఘోష్ కూడా మీరు ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవచ్చు, ఆయన ఎప్పుడు శ్రీరామకృష్ణుడికి పూరా ఆ ముక్తార్ నామ ఇచ్చాడో దానికి తర్వాత ప్రతి ముహూర్తము శ్రీరామకృష్ణుని గురించి ఆయన తలుచుకుంటాడు. దానికి మొదట ఆయన ఒక 2 సార్లు పొద్దున రాత్రి భగవంతుని స్మరించగలవా అంటే అలా చేసుకోలేను అంటాడు. కనీసం భోజనం తీసుకునే ముందు స్మరించగలవా అది కూడా చేయలేను, రోజుకి ఒక్కసారి కూడా చేయలేను, కానీ ఇప్పుడు ప్రతి క్షణము తింటున్నా, కూర్చొని ఉన్నా, ఏం చేస్తున్నా శ్రీరామకృష్ణులే గుర్తుకు వస్తున్నారు. ఆయన కొడుకు ఎవరో చనిపోతే ఆయన దుఃఖించలేకపోతారంట, ఎందుకంటే శ్రీరామకృష్ణుడికి నా మనస్సును ఇచ్చేశాను, ఇప్పుడు ఎలా దుఃఖిస్తాను, ఆయన ఏం చేసినా నేను సహించుకోవాలి, భగవంతుడు ఇచ్చినదే కదా సుఖమైన దుఃఖమైన అన్నీ భగవంతుడే ఇస్తున్నాడు, ఆయన ఏది ఇచ్చినా నేను ఆనందంగా స్వీకరిస్తాము, కానీ భగవంతుడు ఇంకా నేను ఇంకా దేనికి అడగడానికి లేదు, ప్రశ్నించి నేను ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా బాధను కలిగించావు అని భగవంతుని అడగడానికి ఇంకా లేదు అని. అలాగే ఈ గోపికలు కూడా అంటారు, మన సర్వస్వాన్ని ఆయనకి ఇచ్చేసాము, ఇంకా ఎలా భగవంతుని లేకుండా ఆయనని ధ్యానించడం, ఇంకే భగవంతుని వారు ధ్యానం చేసి పూజ చేసి వారు ప్రత్యక్షం చేసుకోలేదు, భగవంతుడిని తమలో ఒక్కరిగా భావించారు, వారు భగవంతుడు ఏదో ఒక గొప్ప పరమాత్ముడు ఎక్కడో కూర్చున్నాడు గుడిలో ఉన్నాడు అనుకొని అలా పూజ చేసి భగవద్ దర్శనాన్ని వారు పొందారని అలా పొందలేదు, వారి ప్రతి క్షణము భగవంతుడితో ఆటలాడుతూ ఉన్నారు, సకుడిగా ఉన్నారు, ఆయనకి తినిపిస్తున్నారు, ఆయనతో లీల చేస్తున్నారు, ఎలా ఆయనకి పాలు ఇవంతా తినిపిస్తారు, ఫ్రెండ్గా ఉన్నారు, ఎప్పుడు చూసినా భగవంతుడితో ఆయనది లీల, వారికి భగవంతుడు చాలా వేరు మనకంటే ఉచ్చ స్థరంలో ఉన్నాడు అటువంటి భావనే వారికి లేదంట. అటువంటి వారు ఇంకా ఎలా భగవంతుని వేరుగా ధ్యానం చేసి మేము పొందుతాము
అంటే ఎప్పుడు ఆయన స్మృతి ఉందంటే భగవంతుని పొందినట్లే అని అనుకోండి. ఈ మనసు భగవంతుని మరిచిపోతే భగవంతు నుంచి దూరంగా ఉన్నట్లు. ఆ భగవంతుని ఆలోచన ఆ మనసులో ఎప్పుడు ఉందంటే అప్పుడు భగవంతుడు మనకు అత్యంత సన్నిహితంగానే ఉన్నాడు. మనకి తెలిసినా తెలియకపోయినా ఆ భగవంతుని మరువక ఉండడమే ముఖ్యమైనది. ఎప్పుడైనా మన జాగ్రత్త స్వప్న సుషుప్తి ఏ అవస్థలో అయినా ఎప్పుడు ఏం పని చేస్తూ ఉన్నా ఆ భగవంతుని విస్మృతి కలగకుండా ఉండడమే మనకి ముఖ్యం. అప్పుడు భగవంతుడు మనతో ఉన్నాడు, మనకి తెలియకపోవచ్చు కానీ భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు అని మనము తెలుసుకోవచ్చు. ఇలా మనము శ్రీ గోపిక వారు, శ్రీ రాధ వీరందరి మహాభావం అని అంటారు. వారు భగవంతుడితో అలాంటి భావాన్ని వారు పెంచుకొని వారు అందుకోసం వారికి ఇతరులు ఏమంటారు లోకలజ్జ అంటారు అది లేదు. ఇంకా ఎప్పుడు వారు కృష్ణుని గురించి ఆలోచిస్తున్నారు, ఇది వారి ఇంటిలో అందరూ వారిని వెళ్ళడానికి వద్దని ఎంత వారించినా ఎన్ని విఘ్నాలు వచ్చినా ఏది పట్టించుకోకుండా వారు వెళ్ళిపోతారు. ఎవరైనా నింద చేసినా అంటే వీరందరూ భర్తలను చూడకుండా కర్తవ్య కర్మాలని అలా నిర్లక్షించి వెళ్ళిపోయారే ఇది తప్పు మీరు చేసినది అని ఎంతోమంది ఎన్నో నిందలు చేయొచ్చు. కానీ అవంతా ఏమీ వారు పట్టించుకోకుండా ఆ భగవంతుడు మాత్రమే కావాలి, ఇంకా ఎవరు ఏమనుకుంటే ఏముంది, దానికి మనకు సంబంధం లేదు అనేటట్లు వారు ఒక విధంగా వారు పిచ్చి ఉన్మత్తులైపోయారంట. ఆ ప్రేమతో, కృష్ణ ప్రేమతో ఉన్మత్తులైపోయారు అని చూస్తాం. అంటే ఎలా శ్రీరామకృష్ణుడు కూడా అమ్మ కాళీ దర్శనానికి ముందు ఎలాంటి తీవ్ర వ్యాకులతని అనుభవించారు అని మనకు తెలుసు. సర్వత్రము అమ్మ కాళీ గురించి చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఇంకా భోజనం చేయడం కానీ నిద్ర కానీ అన్నీ మర్చిపోతారు. ఈ గోపికలు కూడా అలాంటి పరిస్థితిలోనే వారి మనసు ఉన్నది. ఆ గోపికల ప్రేమ ఎలాంటిది అని చివరికి శ్రీకృష్ణుడు అంటాడంట. అంటే ఉద్ధవుని పంపిస్తూ ఉద్ధవునికి ఒక మాట చెప్పాడు, వారు మనస్సంతా ఎప్పుడు నాలో లగ్నంగా ఉన్నది, నా కోసమే వారు ప్రాణాలని ఉంచుకున్నారు. తా మన్మనస్క మత్ ప్రాణ మదర్తే త్యక్త దేహిక, నాలో వారు మనస్సు ప్రాణం దేహం అన్నీ సమర్పింపబడ్డాయి, అన్నీ నాకు ఈ సమర్పించారు. ఏ త్యక్త లోక ధర్మాశ్చ మదర్తే తాన్ బిబర్యాహం, అంటే ఈ లోక ధర్మము ఆచారం విచారాలు ఏం చేయాలి, ఏం కర్తవ్యము, ఏది విధి నిషేధాలు అన్నీ వదిలేశారు, నా కోసం వారు ఏమీ ఉంచుకోలేదు. మయితా ప్రేయసాం ప్రేష్టే దూరస్తే గోకుల స్త్రియ, నేను దూరం అవటం వలన వారు నా విరహంతో ఎంతో ఉత్కంఠతతో వ్యాకుల చిత్తులయ్యారు, నా కోసం ఎప్పుడూ విలపిస్తూ ఉన్నారు. స్మరణ్యోంగ విముహ్యతి విరహోత్కంఠ విహ్వల, ఆ విరహంతో విహ్వల అయిపోయి ఉత్కంఠతతో ఎప్పుడో నాను ఎప్పుడు వస్తానో ఎప్పుడు వస్తానో అని చూస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. నన్నే ఎప్పుడు స్మరిస్తూ ఉన్నారు, ప్రతి క్షణము అలా మూర్చపోతున్నారు, ఇంకా ఉండలేకపోతున్నారు, అలా పరిస్థితి ఉంది. ధారయంత్ అతికృత్యేణ ప్రాయ ప్రాణాన్ కథంచన, ఎలాగో కష్టంతో ప్రాణాన్ని ధారణ చేసుకొని ఉన్నారు, అతి కష్టంతో. అంటే మరలా శ్రీకృష్ణుడు వస్తాడు అనే ఒక ఆశ, ఎప్పుడైనా వస్తాడు మా దగ్గర తిరిగి మా మరలా చూడగలుగుతాము అనే ఆశతోనే వారు శరీరాన్ని ఇంకా నిలబెట్టుకున్నారు. లేదంటే ఎప్పుడో వారు శరీరాన్ని త్యజించేసేవారు. ప్రత్యాగమన సందేశై వల్లవ్యో మే మదాత్మిక, మదాత్మిక అంటే నాలోనే వారు ఆత్మ సంపూర్ణంగా నాలో వారు శరణాగతులైపోయారు. అటువంటి వారిని నువ్వు వెళ్ళి కొద్దిగా వారి మనసుకి సమాధానం చెయ్యి, వారిని సాంత్వనమేవి అని పంపించాడు. ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణుడు చెప్పినట్లు వచ్చినప్పుడు ఆయనకి అర్థమవుతుంది గోపికలు ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నారు, వారు ఉచ్చ స్థరంలో ఉన్నారు. ఆయన అప్పుడు ఆయనకి తర్వాత చివరికి అర్థమై వాళ్ళు ఎంత మహాభాగ్యవంతులు, వారు ఎంత శ్రేష్ఠురాలు అని ఆయన అర్థం చేసుకొని అంటారు, మీరందరూ శ్రీకృష్ణుడి ప్రీతికి పాత్రులు, ఆయన మీరు చాలా భాగ్యవంతులు రాలు అని ఆయన చాలా వారిని ప్రశంసిస్తాడు. ఆయన ముగ్ధుడైపోతాడు వారి యొక్క భక్తి విహ్వలత అవంతా చూసి. అంతేకాదు శ్రీకృష్ణుడు చెప్తాడంట ఆ గోపికలకు,
మీ ఈ ప్రీతిని నేను ఎప్పుడు దాని నుంచి నేను ఋణముక్తులు కాదు మీరు ఎటువంటి ప్రేమ నాకు ఇచ్చారంటే గృహబంధాన్ని వదిలేసి అంత నిర్మల ప్రేమను నాకు ఇచ్చారే దేవతల వలె దీర్ఘాయు నాకు వచ్చిన ప్రాప్తించిన సుదీర్ఘ జీవితంలో కూడా మీ యొక్క ప్రేమ ఋణాన్ని నేను తీర్చలేను భగవంతుడే స్వయంగా చెప్తాడు ఈ ప్రేమ ఋణాన్ని నేను తీర్చలేను అటువంటి ప్రేమ మీకు నేను తిరిగి ఇవ్వలేను అటువంటి ప్రేమ వరకు అందుకోసం మీరు మీ ఒక్క ఉదారతతో నన్ను క్షమించాను అని చెప్తే సరి నేను అంటే మీరే చెప్పాలి పర్వాలేదు నువ్వు తప్పినదేమో తప్పు కాదు అని మీరే నన్ను క్షమిస్తే మాత్రం సరి నన్ను ఋణముక్తుని చేయండి నేను మీరు ఇచ్చినట్లే ప్రేమను మీకు తిరిగి ఇచ్చి నేను ఋణాన్ని తీర్చుకోలేను కాబట్టి మీరే మీ ఉదారతతో నన్ను ఋణముక్తునిగా చేయండి అని చెప్తారంట అటువంటి గోపికల యొక్క అద్భుతమైన ఈ ప్రేమ దానిని ఇక్కడ వర్ణిస్తారు ఆ గోపికలు నిజంగా ధన్యులు అనే భాగవతంలో చెప్తారు వారి మనస్సులు ఎప్పుడూ కృష్ణమయంగా ఉన్నాయి ప్రతి క్షణము ఆయన ఆలోచిస్తున్నారు వారు ఏ పని చేస్తూ ఉన్నా అన్నిటిలో ఆ శ్రీకృష్ణే చూస్తున్నారు ఆయన్నే స్మరిస్తున్నారు ఎప్పుడూ ఆయనను గుర్తుకు తెచ్చుకొని అశ్రుధారలు వారు కురిపిస్తున్నారు అలా వారి కంఠాలు గద్గతమవుతున్నాయి ప్రతి క్షణము అదొక్కే ఆలోచన ఉంది అని చెప్తారు అలాగే చెప్తారు సమాధి అవస్థలో మునులు ఎలా అన్నిటి నుంచి మన ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకొని ఆ లోపల మగ్నమైపోతారు బ్రహ్మ అవస్థలో బ్రహ్మలో అలాగే ఈ గోపికలు ఆ శ్రీకృష్ణ స్మరణతోనే వారికి అన్ని విషయ వస్తువుల నుంచి మనస్సు ఆ చిత్త ఇంద్రియాలు నిగ్రహింపబడి సంపూర్ణంగా తన్మయమైపోతాయి అలా తన్మయులైపోయారంటే వారు శ్రీకృష్ణుడు మాత్రమే తెలుసు ఇంకా ఏదీ తెలియదు అలాంటి వారి మనస్సు ఉన్నది అని చెప్పారు ఇటువంటి స్థితి వచ్చినప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు అలా అయితే ఇది వారు చేసినది సరైనా తప్ప ఎందుకంటే వారు వివాహితురాలై ఉన్నప్పుడు ఇలా పరపురుషులని ప్రేమించారు అని మనం అనుకుంటాము అది అలాంటిది వారికి శ్రీకృష్ణుడు ఎవరు అని నిజంగా తెలిసిందా లేదా ఒక సాధారణ వ్యక్తి ఇంకో స్త్రీని ఇలాంటి ప్రేమతో ప్రేమిస్తే ఆ పరకీయ ప్రేమ అంటే ఒక భార్యాభర్తల ప్రేమ అంటే అది న్యాయ సమ్మతమైన ప్రేమ అని అనుకుంటాము కానీ వీరు భర్తని వదిలేసి ఇంకో వ్యక్తిని ప్రేమించారంటే అది న్యాయ సమ్మతమైన సమాజంలో ఒప్పుకోరు అది పరకీయ పురుషుణ్ణి ప్రేమించావంటే అది ధర్మ సమ్మతం కాదు అనుకుంటాము అలా గోపీలు చేశారే శ్రీకృష్ణుడు కూడా అలా వారితో లీల చేశారే చేశాడే ఇవంతా సరేనా అని ప్రశ్న మనకు రావచ్చు దానికి నారదులు ఇక్కడ చెప్తారు తరువాతి సూత్రంలో న తత్రాపి మహాత్మ జ్ఞాన విస్మృత అపవాద అన్నారు అంటే గోపీలకు బాగా తెలుసు శ్రీకృష్ణుడు ఎవరని వారు శ్రీకృష్ణుడు ఒక సాధారణ వ్యక్తి అని ఎప్పుడు అనుకోలేదు వారే ఆ గోపికా గీత అంటారే దాంట్లో ఒకసారి చెప్తారు నఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మ దృక్ నువ్వు గోపికానందుడు మాత్రమే కాదు అఖిల దేహినాం అంటే దేహధారి అయిన మానవుల అందరి యొక్క అంతరాత్ముడు నువ్వే విఖన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే బ్రహ్మ యొక్క ప్రార్థనతో ఈ జగత్తును పాలించడానికి నువ్వు అవతరించావు అంటే ఆ గోపీగీతంలో ఇలా వారు పాడారు అంటే వారికి శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడు అనే జ్ఞానం ఆయన మహాత్మ జ్ఞానం కూడా ఉండేది వారు ఒక సాధారణ పురుషుడు అనుకొని వారు ప్రేమ అది కాదు అందుకోసం ఇది ఇతర ప్రేమతో మనం పోలించలేము ఇది కామహీనమైన అసాధారణమైన ప్రేమ శ్రీకృష్ణ మరియు ఆ గోపికల మధ్య ఉన్న ప్రేమ దానిని అర్థం చేసుకోవడం సాధారణ మనుషులకి సాధ్యం కాదు అని లేశమాత్రమైన కామగంధం ఉంటే మనకి అది అర్థం అవ్వదు అత్యుచ్చ స్థితి అక్కడ దేహ మనస్సు ఇవన్నీ ధ్యాస లేదు అటువంటి స్థితి అది అని చెప్తారు అందుకోసం అక్కడ గోపికల మనసులో ఆ మహాత్మ జ్ఞానం అనేది ఎప్పుడు ఉండేది అయితే వారు దానిని మధ్య మధ్య విస్మృతులైన లోపల వరకు ఎప్పుడు తెలుసు శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్ముడే మా అంతరాత్ముడే అని తెలిసే అని ఇంకా తర్వాతి క్లాస్లో మనం దీన్ని కొనసాగిద్దాం ఓం.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति 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 हरि ओम तत्सत्।